రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టే ప్రక్రియలో చురుకైన పాత్ర వహిస్తున్న గవర్నర్ల వైఖరిపై సుప్రీంకోర్టు ధర్మాసనం కన్నెర చేసింది. రాష్ట్రాల ముఖ్యమంత్రులు అసెంబ్లీలో బరపరీక్ష చేసుకోవాలని అడిగే హక్కు గవర్నర్లకు ఉంది. దానిని మేము ప్రశ్నించడం లేదు. కానీ ఈ మొత్తం ప్రక్రియలో గవర్నర్లు అవసరమైన దానికంటే చురుగ్గా వ్యవహరిస్తున్నారు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాక 8 రాష్ట్ర ప్రభుత్వాలను కుప్పకూల్చింది. అందుకోసం గవర్నర్లను పావులుగా వినియోగించింది. ఇప్పటికే అనేక రాష్ట్ర ప్రభుత్వాలను నిరంతరం వేధిస్తున్నది. తనకు బలమైన రాజకీయ ప్రత్యర్థులుగా మారే అవకాశం ఉన్న పార్టీలపై ప్రత్యేక కక్ష కట్టి వ్యవహరిస్తున్నది. ఇటీవల 4 ముఖ్యమంత్రులు, 8 రాజకీయ పార్టీలు కేంద్ర ఏజెన్సీల దుర్వినియోగం గురించి బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు మోడీ ప్రభుత్వ వైఖరికి ఎదురుదెబ్బగా భావించవచ్చు. గవర్నర్లు రాజకీయ ప్రక్రియలో భాగమైన వాస్తవాన్ని సుప్రీంకోర్టు గుర్తించింది. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి అప్పటి గవర్నర్ భగవత్ సింగ్ కోషియార్ వహించిన పాత్ర మొత్తం గవర్నర్ల వ్యవస్థకే తలవంపులు తెచ్చే విధంగా ఉంది. పార్టీలో అభిప్రాయ భేదాలుంటే పార్టీ వేదికల మీదనే తెలుసుకోవచ్చని, పార్టీ నాయకుడిని పార్టీ శాసనసభ్యులు మార్చుకోవచ్చని, కానీ బలపరీక్షకు అసెంబ్లీ వేదిక కావటం అందుకు గవర్నర్ ఆదేశించడం సబబుగా లేదని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎమ్మెల్యేల మధ్య భేదాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ విశ్వాస పరీక్షకు పిలవటానికి గవర్నర్కు ఒక కారణం సరిపోతుందా? రాజకీయ పార్టీలు ఒక నిర్దిష్ట ఫలితాన్ని సాధించడానికి వీలుగా గవర్నర్లు తమ అధికారాన్ని వాడుకోరాదు. విశ్వాస పరీక్షకు నిలవటం ఎన్నికైన ప్రభుత్వం కూలిపోయే ప్రమాదానికి దారితీస్తుంది. అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. అది ఒక చెడు దృష్టాంతం అని వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలో గత 7 జూలైలో ఏర్పడిన రాజకీయ సంక్షోభంలో ఉద్ధవ్ ఠాక్రే సర్కారు కూలిపోయి 34 మంది సేనా రెబెల్ ఎమ్మెల్యేలతో కూడిన వర్గం బీజేపీ అండతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దరిమిళ శివసేన పార్టీ గుర్తును ఎన్నికల సంఘం షిండే వర్గానికి కేటాయించింది. దీనిపై ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం విచారిస్తోంది. 3 ఏళ్లపాటు రెబెల్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఒకరోజు ఉన్నట్టుండే ఆ కూటమి నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రశ్నలకు గవర్నరే వారిని అడిగి ఉండాల్సింది. ఇన్నాళ్ళు మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఉన్నట్టుండి మీకు విడాకులు ఎందుకని ప్రశ్నించాల్సిందని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించిన ధర్మాసనం గవర్నర్లు తమ అధికారాలను అత్యంత జాగరూకతతో ఆలోచనాత్మకంగా ఉపయోగించాలని అభిప్రాయపడింది. పార్టీ అధినేత సిద్ధాంతాల నుంచి పక్కకు వెళుతున్నారని ఎమ్మెల్యేలు కొందరు భావిస్తే వారు పార్టీలోనే అంతర్గతంగా నాయకత్వ మార్పు కోరవచ్చునని, ఈ సందర్భంగా గవర్నర్ విశ్వాస పరీక్ష కోరటానికి అవకాశం ఎక్కడుందని సీజేఐ ప్రశ్నించారు. 3 సంవత్సరాల పాటు ఎన్సీపీతోనూ కాంగ్రెస్తోనూ సహజీవనం చేసిన 39 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు హఠాత్తుగా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సుప్రీం ప్రశ్నించింది. తాము ఏ పార్టీ గుర్తుతో ఎన్నికయ్యారో ఆ పార్టీ నుంచి వివిధ సాకులు చూపి ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు ఫిరాయించడం దురదృష్టకరమని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కిహాటో హోలోవాన్ కేసులో సుప్రీంకోర్టు సమగ్రమైన తీర్పు ఇచ్చినప్పటికీ ఫిరాయింపుదారులు చట్టాల్లో లొసుగులు ఆధారంగా ఫిరాయిస్తూనే ఉన్నారు, రాజకీయ అస్థిరతను సృష్టిస్తూనే ఉన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ఫిరాయింపులను నిరోధించడానికి ఏర్పడిందే కానీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి ఏర్పడలేదు. ఆ కాదన్న వాస్తవాన్ని గుర్తించాలి. ఎమ్మెల్యేలకు బీఫామ్లు ఇచ్చిన పార్టీకే విప్ జారీ చేసే అధికారం ఉంటుంది, కానీ చీలిపోయిన వర్గానికి కాదు. అయితే ఎన్నికల సంఘం శివసేన పార్టీ గుర్తును, జెండాను షిండే నాయకత్వంలోని చీలిక వర్గానికి కేటాయించింది. ఇది చట్టానికి అనుగుణంగా లేదు. ఎన్నికల సంఘం పార్టీ గుర్తును, జెండాను కేటాయించకుండా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టు తన అధికారాలను సకాలంలో వినియోగించుకోకపోవటం వల్ల షిండే వర్గానికి కొంత వెసులుబాటు లభించింది. శివసేన ఎమ్మెల్యేలలో అత్యధికులు షిండే వర్గంతో ఉన్నమాట నిజమే. అయితే శివసేన పార్టీ వ్యవస్థ అత్యధిక సంఖ్యలో శివసేన పార్టీ సభ్యులు ఉద్ధవ్ ఠాక్రే వర్గంతోనే ఉన్నారు, అది కూడా వాస్తవమే. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలతో సత్సంబంధాలు లేకుండా కేంద్రం ఏజెంట్లుగా పనిచేస్తున్నారు.
ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. సుప్రీం కోర్టు ధర్మాసనాన్ని కూడా అంతకంటే బాగానే తెలిసి ఉంటుంది. అందువల్లనే మహారాష్ట్ర మాజీ గవర్నర్ వైఖరిపై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానాలు చేసింది. అందుకనే సుప్రీంకోర్టు అంత తీవ్రంగా వ్యాఖ్యానించినట్లు ఊహాగానాలు జరుగుతున్నాయి. వైస్ ఛాన్సలర్ల నియామకం, ఎమ్మెల్సీల నామినేషన్, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాల దగ్గర నుంచి అన్ని చోట్ల గవర్నర్ల మధ్య, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. సున్నితమైన ఈ అంశాలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇది రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి శ్రేయస్కరం కాదు. శివసేన ఎమ్మెల్యేల ఫిరాయింపుల వెనుక బీజేపీ హస్తం ఉన్నదన్నది సుస్పష్టం. ఈడీ, సిబిఐ, ఆదాయ పన్ను శాఖ ఈ సంస్థలు ప్రత్యక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉసిగల్పటం, పార్టీలను చీల్చడం బీజేపీ కడగా తీర్చిదిద్దింది. ప్రతిపక్షాలనే టార్గెట్గా పెట్టుకుంది. ఏక్నాథ్ షిండే, ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేల అక్రమార్జనపై ఈడీ దృష్టి పెట్టిన తర్వాతనే శివసేన పార్టీ చీలింది. అంటే కొంతమంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి వారి మీద ఈడీ ఇతర ఏజెన్సీలను ఉసుకొల్పటంతో వారు బెంబేలు పడి షిండే వర్గానికి మద్దతు ఇవ్వటానికి సిద్ధమైపోయారు. మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్, నవాబ్ మాలిక్లు ఈడీ కేసులతో జైల్లో కూడా పెట్టిన విషయం తెలిసిందే. 2014లో అరుణాచల్ ప్రదేశ్ శాసనసభలోని 60 స్థానాలకు గాను జరిగిన ఎన్నికల్లో 42 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా 2016లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫెమా ఖండు నేతృత్వంలో 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి చెందిన కూటమిలో చేరారు. ఆ తర్వాత 2015లో బీహార్ శాసనసభ ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాగా ఆ కూటమిలో చీలికను తేవడం ద్వారా 2017లో జేడీయూతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2018 మధ్యప్రదేశ్లో ఎన్నికల్లో కమల్నాథ్ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఇదే విధంగా కూల్చింది. 2017 మణిపూర్లో ఎన్నికల్లో 60 స్థానాలకు గాను కాంగ్రెస్ 28 చోట్ల గెలుపొందగా కేవలం 21 స్థానాల్లో గెలిచిన బీజేపీ గవర్నర్ బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2017లో గోవాలో జరిగిన ఎన్నికల్లో 40 స్థానాలకు 17 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోక 13 స్థానాల్లో గెలిచిన బీజేపీ గవర్నర్ వ్యవస్థతో అందిన సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక 2018 ఎన్నికల్లో కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా ఫిరాయింపులతో 2019లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2016లో ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడంలో బీజేపీ సఫలీకృతమైంది. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట ప్రాంతీయ పక్షాలతో ఫిరాయింపులను ప్రోత్సహించడంలో బీజేపీ విజయం సాధించింది. సుప్రీంకోర్టు అంశాలన్నింటినీ పరిశీలించి ఫిరాయింపుల నిరోధానికి, గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం ఆపటానికి చర్యలు తీసుకునకపోతే ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకమవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.